ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఆవరణాల్లో వచ్చాం, ధ్యానం చేశాం. పరిశుద్ధ స్థలంకి వచ్చాం, ధ్యానం చేశాం. ఇప్పుడు అది పరిశుద్ధ స్థలముకు, మహాపరిశుద్ధ స్థలముకు మనం ప్రవేశించబోతున్నాం. మహాపరిశుద్ధ స్థలంలో ఆరో వరుసగా నిబంధన మందసం ఉంటుంది. ఈ నిబంధన మందసంలో మూడు కార్యం ఉంటుంది. అది 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, అహరోను చిగిరించిన కర్ర, మూడు విధమైన కార్యం ఉంటుంది. దీనిలో ప్రాముఖ్యం ఏంటంటే ధర్మశాస్త్రం. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి కాలం, అపొస్తలుల కొత్త నిబంధన కాలం, కొత్త సంఘాలు, సంఘంలో ఉన్న పరిచర్య కాలం. ఈ సంఘంలో వచ్చే వారికి, విశ్వాసులకు చేతిలో బైబిల్ ఇవ్వడం కాదు, ఇట్లా చేతులు కట్టుకుని వాక్యం వినడం కాదు, విన్నటువంటి వాక్యం, చెప్తున్నటువంటి వాక్యం, చదువుతున్నటువంటి వాక్యం, పరిశోధించినటువంటి వాక్యం, వెదుగుతున్నటువంటి వాక్యం, ధ్యానిస్తున్నటువంటి వాక్యం మీ హృదయ పలకలో రాయబడాలా. ఇదే దేవుడు అంటున్నారు. నేను చెయ్యబోవు నిబంధన ఏది అనగా, వారు మనస్సులో నా ధర్మ విధులను ఉంచుతాను అని ఆయనకు చెప్పమన్నారు. సో మనలో, మన మనస్సులో, మనస్సు అంటే ఇన్నర్ సోల్, అందరాత్మ, హృదయంలో ఉన్న అందరాత్మ, అందరాత్మ మీద దేవుడు తన ధర్మశాస్త్ర విధులను రాసి ఉంచుతానని దేవుని వాక్యం చెలవేస్తుంది. మరి ఎన్నడైనా వాక్యమును మీ మనసులో ఉంచారా? దేవుని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యమును మీరు హృదయంలో భద్రపరిచారా? దీని కొరకే నిబంధన మందసం ధర వచ్చినప్పుడు వచ్చి ఉన్న విశ్వాసులకు హృదయ పలకలు రాయబడడానికి సరి అయిన సందేశం. ఒక పదమును తీసుకొని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేసి 21 రహస్యమును కనిపెట్టి దాని 3 సంవత్సరముగా మనం బోధిస్తాం. మన ఆలయంలో మొదటి వారం అద్భుతములు గురించిన వారం. అద్భుతంలో దాగి ఉన్న రహస్యం, అద్భుతం గురించి మామూలుగా మీరు అద్భుతం చేయడం చూస్తున్నారు, కానీ అద్భుతంలో ఏంటి రహస్యం? దేవుడు అద్భుతం ఎలా చేశారు, ఎందుకు చేశారు, దేనికి చేశారు, ఎటువంటి వారికి చేశారు, దీని మీద రహస్యం మొదటి వారం అంతా బోధన చేస్తున్నాం. 2వ వారం ఫలాలు ఫలించే వారం, ఫలాలు గురించి రహస్యం. ప్రేమ అనే ఒక ఫలంను తీసుకొని ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేసి 2-3 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాం. 2వ వారంలో తండ్రిన దేవుడు ప్రేమయండి, కుమారుడు దేవుడు ప్రేమయండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమయండి, నీ ఆత్మ సంబంధం ప్రేమయండి, ప్రాణ సంబంధం ప్రేమయండి, నీ శరీర సంబంధం ప్రేమయండి, గడ్డ సర్ప ఇలా ప్రేమిస్తుంది, అబద్ధ ప్రవక్త ఇలా ప్రేమిస్తుంది, క్రీస్తు విరోధి ఇలా ప్రేమిస్తాడు, దేవుదులు ప్రేమయండి, సాతాన్ ప్రేమయండి, అన్యులు ప్రేమయండి, విశ్వాసులు ప్రేమయండి, ఇట్లా 21 విధమైన ప్రేమ గురించిన రహస్యమును బోధిస్తున్నాం. 3వ వారం ప్రార్థన వారం, ప్రార్థనల గురించిన రహస్యం. ప్రార్థన చెయ్యమంటారు, ఎందుకు చేయాలని ఎవరు చెప్పారు? ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా చేస్తే మనకు జరుగుతుంది, మరుగుపరిచబడిన రహస్యం. 3 ఇయర్స్ బోధిస్తాం. 4వ వారం పూరతొని వారం, పూరతొనిలో జాగ్రత్త పడురి, ఏ విషయంలో దైవ మన జనులు జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయంలో దాన్ని కాపాడుకోవాలి, ఇటువంటి కార్యమును ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణంగా బోధించి వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్ర విధులను నివాసం చేయడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఇది నిబంధన మందసం గురించిన రహస్యం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ము